మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు సైబర్ నేరగాల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని తగు సూచనలు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫేస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారులకు వివిధ రకాల జీవిత బీమా సౌకర్యాల గురించి తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అజయ్ కుమార్, ఐకేపిసిసి బాబురావు, వివోఏ శివకుమార్, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రూప్లో లోన్ ఉంటుంది కాబట్టి నీ పేరు మీద లోన్ ఉంది కదమ్మా అని చెప్తాడు. ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి నీకు ఆ లోన్ మాఫీ చేస్తా, నేను చెప్పాలి ఎందుకు పోటీకి వస్తుంది, నా లోన్ అంకెల్ నా నెంబర్ వస్తుంది అది చెప్పండి అని చెప్పేసి ఈ రకంగా ఏదో రకంగా ఫోన్ చేసి మనల్ని మొబైల్ పెట్టి మన బ్యాంకులో ఉన్న డబ్బులు మన అకౌంట్లో డబ్బులు కాల్ చేసే అవకాశాలు జరుగుతున్నాయి. ఈ రోజులో జరుగుతుంది, మనం ఆల్రెడీ టీవీలలో చూస్తున్నాము, న్యూస్లలో బులెటిన్లు వేస్తూ ఉన్నాం. ఏంటంటే అనుమతి ఓటీపీ అంటే ఏంటి అంటే ఒక నాలుగంకెల నెంబర్ వస్తుంది మనకి. ఆ నాలుగంకెల నెంబర్ మనం చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన అకౌంట్లోంచి డబ్బులు తీసుకోండి అని వాళ్ళకి అనుమతించట్లేదు. అయితే బ్యాంక్ ఓటీపీలు కానీ ఓటీపీ చెప్పడం అంటే ఏంటంటే ఓటీపీ చెప్తే నీ అకౌంట్లో నేను డబ్బులు తీసుకోవాలని నేను అడిగినట్టు అడిగితే ఓకే అని చెప్పాలి తీసుకోండి అని చెప్పాలి అంటే మనం ఆ నాలుగు ఓటీపీ చెప్పేస్తే మనం అనుమతించినట్లే. అట్లా ఓటీపీ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే నా అకౌంట్లో డబ్బులు తీసుకోవాలి అని దాని ఏమైతే మనం ఓటీపీ చెప్పేస్తే మన అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన పాస్వర్డ్లు కానీ ఓటీపీలు కానీ మన కార్డ్ నెంబర్లు కానీ ఎవరికి ఎప్పుడు ఎక్కడ చెప్పకూడదు. మనం ఏం చేస్తాడు రీఛార్జ్ కానీ పెద్ద ఫోన్లు వాడుతున్నాం, ఇంకో నెల రీఛార్జ్ ఫ్రీ అంటాడు. మనం ఏంటి 10 రూపాయలు ఫ్రీ వస్తుందంటే మనము డిగ్రీ కనిపిస్తాం 10 రూపాయలు మనకు 399 వస్తుందంటే ఇంకా టక్కర అప్పుడే ఏం కొట్టమంటే అది కొట్టేస్తాం, ఏం చేసుకుంటే అది చెప్పేస్తాం.